हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो लो ओक मंची स्वीट रेसिपी चूपिंचबोतुन्नानंडी पोहा लड्डू चाला हेल्दी टेस्ट चाला बागुंटुंदी प्रोसेस चाला ईजीगा उंटुंदी हेल्दीगा अलागे टेस्टीगा स्वीट चेसुकोनी तिनालनुकुन्नप्पुडु पोहा लड्डूनु ओकसारी तप्पकुंडा ट्राई चेयंडी मीकु डेफिनेटगा नच्चुतुंदी अंते कादु पोहा लड्डू रेंडु वाराल वरकु फ्रेश्गा उंटुंदी मरि इंका लेट चेयकंडा ईजी हेल्दी अंड टेस्टी पोहा लड्डू तयारी विधानम चूसेद्दाम पदंडी मुंदुगा स्टव वेलिगिंचे पैन पेट्टुकोनी अरकप्पु वरकु पल्लीलनु वेसी केवलम लो फ्लेम मीद मात्रमे कलुपुतू फ्राई चेसुकोंडी इला पल्लीलपै उन्न पोट्टु ईजीगा वच्चेंत वरकु फ्राई चेसुकोवालंडी इला फ्राई चेसुकुन्नाक पल्लीलनु पूर्तिगा चल्लार्चुकोनी पल्लीलपै उन्न पोट्टुनु तीसेसि पक्कन उंचुकोंडी इप्पुडु इदे पैन लो ఒకటిన్నర కప్పు వరకు లావు అటుకుల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించండి ఇలా అటుకుల్ని క్రిస్పీగా వేయించాక పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి చల్లారిన అటుకుల్ని వేసి ఫైన్ గా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి 1/4 కప్పు వరకు పంచదార 3 యాలకులు కూడా వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లార్చుకొని పైన పొట్టుని తీసేసిన అరకప్పు పల్లీలను కూడా వేసి ఫైన్ గా పౌడర్ చేసుకోండి ఒకవేళ మీరు వేడిగా ఉన్న పల్లీలను గ్రైండ్ చేస్తే పౌడర్ లా కాకుండా పల్లీలు ముద్దలాగా అయిపోతాయండి చల్లారిన పల్లీలను కూడా కంటిన్యూషన్ గా గ్రైండ్ చేయకండా పల్లీలను ఆపి ఆపి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పాన్ లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పును కూడా వేసి లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోండి స్టవ్ ఆఫ్ చేయకండా నెయ్యిని సిమ్ లో పెట్టి మరగనివ్వండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అటుకుల పొడి పంచదార పొడి పల్లీల పొడి అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టిన వేడివేడి నెయ్యిని వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా వేడివేడి నెయ్యిని వేయడం వలన ఈ వేడికి పంచదార కరిగి లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని లడ్డు లాగా చుట్టుకోవడమే అంతేనండి ఈజీ హెల్తీ అండ్ టేస్టీ లడ్డు అయిన మన పోహా లడ్డు తయారైపోయింది 10 నిమిషాల్లో చాలా క్విక్ గా తయారు చేసుకొనే ఈ టేస్టీ అలాగే హెల్తీ పోహా లడ్డుని మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ కి వస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్